సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ని మేమే రిప్రజెంటేటివ్స్ను అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ. నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా. మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మేము మీకు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ యానిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువు అవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు వెనకేసుకొని వస్తా ఉన్నారు? హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు. అంటే మీ వాళ్ళు ఏం చేసినా కానీ పర్వాలే, మిగిలిన వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే. ఇదెక్కడ హిందూయిజం? ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ఈ సో కాల్డ్ హిందూయిజానికి టార్చ్ బేరర్స్గా చెప్పుకుంటా ఉన్న వీళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా హిందూయిజం అంటే ఏమిటి అని అంటే మానవత్వం చూపేదే హిందూయిజం. మానవత్వం చూపలేని వాళ్ళు ఎవరూ కూడా నేను మంచి హిందువుని అని కూడా చెప్పుకునే కార్యక్రమం చేయలేరు. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు, ఈరోజు చంద్రబాబు నాయుడే తప్పు చేస్తాడు, చంద్రబాబు నాయుడే సిట్టు వేస్తాడు, ఇది ఎక్కడ ధర్మమో నాకు అర్థం కాదమ్మా. ఆయన చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు. నేను చెప్పినవన్నీ కూడా నీకు ఆధారాలతో సహా చూపించా. వాళ్ళ ఈవో ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ నియామకం చేసిన ఈవో అన్న మాటలు, జరిగిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి కళ్ళకు కనిపించే విధంగా చెప్పడం జరిగింది. మరి ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నా కూడా హిందూ ధర్మం మీద ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకునే కుతంత్రాలు చేస్తూ ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం కరెక్టేనా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. నన్ను గుడికి పంపించినా పంపించకపోయినా కానీ
చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండేందుకు, వైఎస్ఆర్సిపిని ప్రేమించే ప్రతి అభిమానికి చెప్తా ఉన్నా, రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, మీ మీ నియోజకవర్గాలలో, మీ మీ ప్రాంతాల్లో, మీ మీ గ్రామాలలో మీరు అక్కడి గుళ్ళల్లోకి వెళ్ళి మీరు పూజలు చేయండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి ముక్కండి. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, మేము కాదు తప్పు చేసింది. చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని తగ్గించినాడు, తిరుమల తిరుపతి ప్రసాదాన్ని విశిష్టతను తగ్గించినాడు, కానీ మేం కాదు తప్పు చేసింది. ఆ దేవుని కోపం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు వరకే పరిమితం కావాలి తప్ప రాష్ట్రం మీదకి రాకుండా పూజలు చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాం, నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యే పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఒకసారి ఈ మాటలన్నీ కూడా జరిగినటువన్నీ కూడా జరగాల్సినటువన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తాను.